ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించినందుకు దేవదేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగ యుగాలు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని పాదం దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మనము గత అంటే 2వ తారీఖున పాపి ఎడల ప్రభు కృప అన్న అంశాన్ని పార్ట్ 1 నేర్చుకున్నాము. ఈరోజు మనం పార్ట్ 2 రెండో భాగాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటి భాగంగా మనం ఏం నేర్చుకున్నామంటే, పాపికి ప్రభు ఆహ్వానం, అది మొదటి భాగం. ఈరోజు మనం ఇంకా 3 భాగాలు చూడాలి. 2వ భాగం వచ్చేసి పాపులతో ప్రభువుకి భోజనం, 3వ భాగం వచ్చి పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రుల హేళన, 4వ భాగం వచ్చి ప్రభు శాస్త్రులకు ఇచ్చిన జవాబు. ఇవి మనం చూడబోయేటువంటి విషయాలు. ప్రార్థన చేసుకుందామా? మరి ప్రేమగల తండ్రి, చదువుబడిన లేఖన భాగమును దీవించి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి సర్వ సత్యము లోనికి నడిపించి నీ కుమారుని స్వరూప్యములు రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమే. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మనము మార్కు సువార్త 2:13-14 గతములో మనము ధ్యానం చేశాం. ఈరోజు మనము 15, 16, 17 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనము 2వ భాగంగా 15వ వచనాన్ని చూస్తాము. ఈ 2వ భాగములో ఉన్న 15వ వచనం ఏంటి అనంటే, పాపులతో ప్రభువుకి భోజనం. పాపులతో గమనించాల్సిన విషయం ఏంటంటే, లేవి మత్తయి అను ఈ వ్యక్తి, అంటే మత్తయి మరొక పేరు లేవి అను ఈ సుంకరి అనే వ్యక్తి రక్షింపబడిన తరువాత గొప్ప విందు చేశాడు. ఎక్కడుంది మాట? లూకా సువార్త 5:29 చదవండి. లూకా సువార్త 5:29 విన్నారు కదా. యేసు ప్రభువుని నమ్మిన తరువాత గొప్ప విందు చేసినట్లు రాయబడి ఉంది. ఎవరైనా మత్తయి లేక లేవి సుంకరి అనే ఈయన. ప్రశ్న ఏంటంటే, ఎందుకు చేశాడు విందు? మనమందరం విందులు చేస్తుంటాం కదా. మన విందులకి ఒక రీజన్ ఉంటుంది కదా. పెళ్ళిళ్ళకి విందు చేస్తాము, బర్త్డేకి విందు చేస్తాము, మ్యారేజ్ డేకి విందు చేస్తాము, మ్యారేజ్కి విందు చేస్తాము, గృహప్రవేశానికి విందు చేస్తాము. అయితే లేవి చేసిన విందుకి మన విందులకి తేడా ఏమైనా ఉందా? మన విందుల్లో అంటరాని వాళ్ళకి, వికలాంగులకు, దిక్కులేని వాళ్ళకి, బీదలకు అవకాశం ఉంటుందా? ఒకవేళ వాళ్ళు వస్తే విందు యజమాని ఏం చెప్తాడు వాళ్ళకి? మీరు బయట ఉండండి, చివరిలో మీ గురించి ఆలోచిస్తాము అని చెప్తాడు. మనం విందు చేసాం ఈ మధ్య, మీలో కొంతమంది రాలేదు. ఏ ఉద్దేశంతో చేశామంటే, నేను ముందే చెప్పాను ఎవరికి, మధుబాబుకి, బాబు అక్కడ ఒక 40 మంది వస్తారు పేదవాళ్ళు, వాళ్ళకి కూడా సమానంగా పెట్టు అని చెప్పాను. కానీ ఆ రోజు రాలే వాళ్ళు. వెంటనే నేను ఫోన్ చేసి ఏం చెప్పానంటే, మధుబాబు వాళ్ళు రాలేదు,
మనం ఏ కర్రీస్తో తిన్నామో, ఏ టేస్ట్తో తిన్నామో, ఏ బిర్యానీ అయితే తిన్నామో అదే బిర్యానీ చేసి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పాను నిన్న. ఆ 40 మందికి నిన్నే ఫోన్ చేసి చెప్పాను. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా చేశాము, 1000 మందికి చేశాము మనం. అంటే మేజర్గా నా దృష్టిలో ఉన్నది ఎవరన్నమాట, అక్కడ పాపం చాలామంది, వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి, భోజనం కూడా పెట్టాలి అనేది ఆలోచన. సరే, ఈ సంగతి అటు పక్కన పెడదాం. ఈయన ఎందుకు చేశాడు అన్నది ప్రశ్న. ఇప్పుడు ఈయన విందు ఎందుకు చేశాడు అని అంటే, విందు ద్వారా సువార్త ప్రకటించాలి. ఇది కాన్సెప్ట్. నేను రక్షింపబడ్డాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను పొందిన ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? నా తోటి పాపులతో పంచుకోవాలి. సమాజంలో విలువ లేదు, సమాజంలో గౌరవం లేదు, సమాజం వెలివేసింది, సమాజం అంటరాని వాడిగా ఎంచింది. ఒక్క యేసు ప్రభువే నన్ను చేర్చుకున్నాడు, ఒక్క యేసు ప్రభువే నాకు గౌరవాన్ని ఇచ్చాడు, ఒక్క యేసు ప్రభువే నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు, కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తీసుకురాగలిగిన శక్తి యేసు ప్రభువుకు ఉంది. కాబట్టి ఆ పాపులకి, సుంకర్లకి విందు చేస్తే ఆ విందు కోసమైనా వస్తారు. అప్పుడు యేసు ప్రభు చేత ఏం చెప్పించవచ్చు? సువార్త. ఏం కాన్సెప్ట్ అండి? 1, విందు ద్వారా సువార్త. మీరు ఎప్పుడైనా క్రిస్మస్కి కానీ, మ్యారేజ్ డేకి కానీ, బర్త్డేకి కానీ, గృహప్రవేశానికి కానీ విందు చేస్తారు కదా, విందు చేసేటప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి? ఏమండి? అనాథాశ్రమానికి వెళ్ళిపోండి, భోజనం వండించండి, మంచి మీరు గొప్పవాళ్ళకి ఏం పెట్టాలనుకుంటున్నారో అదే భోజనం పెట్టండి, వారితో కలిసి మీరు భోజనం చేయండి, దానికి ముందు సువార్త చెప్పించండి వాళ్ళకి. యేసు ప్రభు ఈ విషయం మీద చాలా సుస్పష్టంగా చెప్పాడండి. చూద్దామా, లూకాసు వార్త 14:12 లూకాసు వార్త 14:12 చెప్పండి. ఏమన్నాడు? నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులైనను సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులైనను పొరుగువారినైనను పిలవద్దు. ఆగండి, అసలు ఎవరిని పిలుస్తాం మనం? వీళ్ళని పిలుస్తాం. ఏమండి జాగ్రత్తగా వింటున్నారా? వీళ్ళనే పిలుస్తాం మనం. ఎవరిని పిలవాలి అయితే? ఇప్పుడు వీళ్ళని పిలవకూడదు, మరి ఎవరిని పిలవాలి? చదవమ్మా. అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను పిలువు, అంగహీనులు పిలువు, గుడ్డివాళ్ళని పిలువు, కుంటివాళ్ళు పిలువు. చూసారా ఎందుకు పిలవమంటున్నాడు వాళ్ళని? చదవమ్మా. నీకు తిరిగి వాళ్ళు పెట్టలేరు. నువ్వు పెట్టిన భోజనము, నువ్వు పెట్టిన కాస్ట్లీ ఫుడ్ వాళ్ళు తిరిగి నీకు. కాబట్టి వా, నీకు ప్రతిఫలం ఉంది. మామూలుగా సువార్త చెప్తే వినరు. మీరు విందుకు పిలవండి, అన్యులను కూడా పిలవండి, ఇరుగు పొరుగు వాళ్ళని పిలవండి విందుకి. దానికి ముందు ఏం చెప్పించండి? దుఃఖకరమైన విషయం తెలుసా, పిలుస్తాము కానీ వాక్యానికి టైం ఉండదు. మ్యారేజ్ అంటాము, మ్యారేజ్ టైంలో వాక్యానికి టైం ఉండట్లేదు. ఎందుకంటే పెళ్లి కూతురు లేట్గా వస్తుంది. ఈ లోపల వీళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, పలాంటి టైం తాలిబొట్టు కట్టాలని. అర్థమైందా? కాబట్టి వాక్యానికి ఏం లేదు, టైం లేదు. గృహప్రవేశం పరిస్థితి అంతే. అంటే మన విందులో మేజర్ విషయం ఏంటంటే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి, అందరిని పిలవాలి మనం. వాళ్ళకి ఏం ప్రకటించాలా? సువార్త మిస్ అవుతుంది. ఎందుకంటే క్రీస్తు మిస్ అయినందువల్ల వాళ్ళకి వెళ్ళవలసినటువంటి వార్త వెళ్ళట్లేదు. సువార్త. దేవుని బిడ్డలారా ఆలోచించండి, విందు ద్వారా సువార్త. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారి. గొప్ప వాళ్ళని పిలవద్దు అన్నానని కాబట్టి ఇంగ్లీష్ పిలవకుండా మానేస్తారేమో. లేదు లేదు, అలాని బైబిల్ చెప్పట్లేదు. అంటే నీవు పరలోకములో ఆస్తి
సమకూర్చుకోవాలనుకున్నా, లేదు రే పరలోకంలో ప్రతిఫలము పొందాలనుకున్నా ఇలా చేయండి అని చెప్తున్నాడు యేసుప్రభు. బంధువులు పోగొట్టుకోమని, రక్షసంబంధులు పోగొట్టుకోమని, వాళ్ళకి అన్నం పెట్టొద్దని కంపెనీస్ అట్టనుకుంటారేమో, దాని అర్థం అది కాదండి. వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనం, అది బాధకరమైన విషయం. గొప్ప వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది టైం ఆ రోజు మనకు. అందుకని స్పెసిఫిక్గా చేయండి, వీళ్ళకి ప్రత్యేకంగా చేయండి వీళ్ళ కోసం. మీరు అలా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారని చెప్తున్నాడు యేసుప్రభు. అద్భుతమైన సువార్త ప్రకటించవచ్చు మనం వాళ్ళకి, అది మంచి అదును సువార్త ప్రకటించడానికి. ఆ టైంలో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళని ఎవరైనా రావచ్చు, ఆర్ఎస్ఓలు రావచ్చు, బీజేపీ వాళ్ళు రావచ్చు, వ్యతిరేకులు రావచ్చు, నాస్తికులు రావచ్చు ఆ విందుకి, వాళ్ళని నేమనరు ఆ టైంలో. మీరు అలా కాకుండా వేరుగా వెళ్ళి చెప్పండి, కొడతారు మిమ్మల్ని. కాబట్టి ఒక అకేషనల్గా మనము సువార్త ప్రకటించడానికి ఇది ఒక అద్భుతమైన అదును. అరే వీళ్ళకి వినువలేదే ఈ సుంకర్లకి సమాజంలో, కాబట్టి యేసు ప్రభుని పిలుద్దాం ఆ భోజనానికి, శిష్యులను పిలుద్దాం, వాళ్ళని పిలుద్దాం. అంటే గొప్పవాళ్ళు పిలిచాడు ఈయన, భేదవాళ్ళని కూడా పిలిచాడు. అంటే ఏంటి ఆయన కాన్సెప్ట్ అంటే సువార్త ప్రకటించాలి. మన గురి దేవుని బిడ్డలారా, నువ్వు పొందిన ఆనందం, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన సంతోషం ఇంకొకరితో పంచాలి నువ్వు. అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, అందుకే మనల్ని పిలిచాడు, అందుకే మనల్ని విమోచించాడు, అందుకే మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు. నీ ద్వారా నీ బంధువు, నీ ద్వారా నీ రక్త సంబంధం, నీ ద్వారా ఈ నీగు పొరుగు వారికి సువార్త అందాలి, సువార్త అందాలి. ఏ విధము చేతనైనను సువార్త అందాలి. నీ ఊపిరి, నీ కొన శ్వాస విడిచేంత వరకు నీ బాధ్యత, నీకున్నటువంటి దేవుడు పెట్టిన భారం ఏంటంటే వారికి సువార్త ప్రకటించాలి. ఏమండి, విందు ద్వారా సువార్త అయిపోయింది పాయింట్ వన్. పాయింట్ టూ, కలము ద్వారా సువార్త. యేసు ప్రభు దర్శించాడండి ఎవరిని, సుంకర్ని. యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఏమి విడిచిపెట్టాడు అనుందండి బైబిల్లో? యేసు ప్రభుని వెంబడించినప్పుడు ఏమి విడిచిపెట్టాడు అనుంది బైబిల్లో? చదువు పాప, లూకా సువార్త 5:28. ఏమి విడిచిపెట్టాడండి? జాగ్రత్తగా వినాలి. ఏ డబ్బు నాకు ఆస్తి అంతస్తులు పలుకుబడి ఇచ్చిందనుకున్నాడో ఆ ఆదాయాన్ని ఏమండి, ఈ పన్నులు వసూలు చేసే వచ్చే జాబుకున్న ఆదాయంకి దేనికి లేదు ఆ దినాల్లో. అంతకంటే విపరీతంగా ఆదాయం వచ్చేది ఇంకొకటి లేదండి ఆ దినాల్లో. పన్నులు వసూలు చేసే వాళ్ళకు వచ్చే అంత డబ్బు ఇంకెవరికి లేదండి. అటువంటి ఆదాయాన్ని, అటువంటి ధనాన్ని, అటువంటి ఆస్తిని, అటువంటి లోక సంబంధమైన స్థితిని వదులుకున్నాడు. సమస్తము అనుందమ్మ, అక్కడ సమస్తమును విడిచి. అది ప్రతిరోజు ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు, వాళ్ళు పన్ను కట్టినప్పుడు ఏం చేసేవాడు పెన్నతో రసీదు, ఏమండి రసీదు రాసి, ఆ రసీదు మీద రాసి రసీదుని ఇచ్చేవాడు. ఆ ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు ఏ పెన్నును ఏ రసీదుకి ఏ పన్ను కట్టిన వాళ్ళకి రాసి రసీదు ఇచ్చేందుకు ఆ పెన్ను వాడాడో, ఇప్పుడు ఆ కలాన్ని ఆ పెన్నును మత్తయి సువార్త రాయడానికి వాడాడు. కలమ ద్వారా సువార్త. విపరీతమైన డబ్బు సంపాదించాడు ఒక ఆయన, నెమ్మది లేదు. ప్రతి గదికి ఏసీ పెట్టించాడు, కాస్ట్లీ కార్లు కొన్నాడు, పనివాళ్ళు ఉన్నారు. ఇంకా కొదువంటూ ఏమీ లేదు. ఎక్కడ చూసినా ధనం, ఎక్కడ చూసినా బిల్డింగ్లు, ఎక్కడ చూసినా డబ్బు, ఎక్కడ చూసినా పనివాళ్ళు, ఎక్కడ చూసినా లగ్జరీ లైఫ్కి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. బట్ సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు నెమ్మది లేదు, నిద్ర పట్టట్లా. ఎల్లని డాక్టర్ లేడు, కలవని వైద్యుడు లేడు, చివరికి నెమ్మది లేక చనిపోవాలనుకున్నాడు. ఈ మాట ఎవరికి చెప్పకుండా
పనుడికి చెప్పాడు, అబ్బాయి రేపు ఉదయం 5 గంటలకు గుర్ర బండి కట్టు, పలాని నది తీరానికి పోవాలన్నాడు. నేనుకో అనుకున్నాడు పాప మా పనుడు. ఈడు ఉదయాన్నే లేచాడు, బండి సిద్ధం చేశాడు, యజమాని పిలిచాడు, అయ్యా రెడీ. యజమానుడు బండిలో కూర్చున్నాడు, ధనవంతుడైన యజమానుడు. పోతున్నాడు ఆ పట్టణము, ఒక మలుపు దగ్గర గుర్రం బండి తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు మసగ మసగ సీకట్లో ఆ పైనుంచి ఒక కాగితం పడ్డది. ఈ బండిలో కూర్చున్న ఆయన గబక్కన ఆ కాగితం చూసి చూశాడు, దాంట్లో ఏదో రాయబడి ఉంది. మత్తయి సువార్త 11:18 ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా ఎద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఆ కింద ఇంకొక మాట ఉంది, ఎవని మనస్సుని మీద ఆనుకును వాణిని పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు. ఆ మాటలు చదివాడు, బుగరబ్బని ఆపమన్నాడు. ఎందుకు ఆపమన్నారు అని అడిగాడు పనివాడు. రే, ఈ సీటు ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎవరున్నారో చూసిరారా అన్నాడు. అది 2 అంతస్తు నుంచి పడింది. మొదటి అంతస్తు ఎక్కాడు, 2 అంతస్తు ఎక్కాడు, 2 అంతస్తులు ఎక్కగానే అక్కడ 2 కాళ్ళు లేని ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ పనివాడు వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఒక వైట్ పేపర్ని దాన్ని ముక్కలు 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 చేసి దాని మీద వాక్యాలు రాసి ఆ కిటికీలో నుంచి కింద పడేస్తున్నాడు. ఈ జరిగిన సంఘటన పనివాడు వెళ్ళి చెప్పాడు. వెంటనే గుర్రబండి దిగి యజమాని పైకి వచ్చాడు. బాబు నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు ఆ బాబు చెప్పాడు, అయ్యా పుట్టుకతో నేను కుంటోణ్ణి, నాకు 2 కాళ్ళు లేవు, నేను డోర్ టు డోర్ వెళ్ళి వాక్యం చెప్పలేను, సువార్త చెప్పలేను. నేను 2 కాళ్ళు లేకపోయినా, నేను వికలాంగుణ్ణి అయినా, నేను పొందిన ఆనందం, నేను పొందిన సంతోషం, భవిష్యత్తులో నాకు దేవుడు ఇవ్వబోయే మహిమ లోకానికి పంచిపెట్టాలని ఆశ కలిగింది. నాకు ఇది తప్ప మరొక మార్గం కనపడలేదు. కాబట్టి నేను కలము తీసుకొని, వైట్ పేపర్ తీసుకొని, కాగితం మీద వాక్యాలు రాసి ఇంతకిలా కిందకి పడేస్తా. ఎవరొకరు దొరికి ఏంటని చదివితే, ఒక్కరిని కాకపోయినా ఒక్కరినైనా ఆ వాక్యం సంధించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రక్షిస్తుందని నా ఆశ. బాబు జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలని నది దగ్గరికి వెళుతూ ఉండగా ఈ తెల్లవారుజామున ఈ సీటీ పడింది, ఈ వాక్యానికి అర్థం చెప్పవా అన్నాడు. ఏమి లేదండి, మానవుడు జన్మ పాపి, కర్మ పాపి, పితృల పాపి, భవిష్యత్ పాపి. మానవుడు స్వనీతి వల్ల మోక్షానికి వెళ్ళలేడు, మానవుడు సొంత క్రియల వల్ల మోక్షానికి వెళ్ళలేడు. ఒకవేళ మానవుడు తప్పు చేయకపోయినను, పాపం చేయకపోయినను, అబద్ధం ఆడకపోయినను, సినిమాలు చూడకపోయినను, వ్యభిచారం చేయకపోయినను, పాపే. ఎందుకంటే పితరుల నుండి వచ్చిన సంక్రమించినది పాపం, మన మీద పాపము ఆపాదించబడినది. కనుక మనలో ఉన్న పాపం మనకు నెమ్మది ఇవ్వదు, శాంతి ఇవ్వదు, ఆదరణ ఇవ్వదు, ఓదార్పు ఇవ్వదు అని చెప్పడం జరిగింది. అందు నిమిత్తమే దేవుడు, భగవంతుడు, దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మానవాళ రక్షణార్థమై శిలువలో యజ్ఞమై రక్తము కార్చి రక్త ప్రోక్షణ ద్వారా మానవ కోటికి పాపక్షమాపణ ద్వారా శాంతి కలిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ విషయాన్ని స్పెసిఫిక్గా ఏ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముతాడో ఆ వ్యక్తికి మోక్షం, రక్షణ, నెమ్మది కలుగుతుంది అని చెప్పాడు బాబు. నన్నేం చేయమంటావు, మీరు మోకాళ్ళేసి యేసు ప్రభు నీ కొరకే వచ్చాడని, నీ కొరకే పుట్టాడని, నీ కొరకే చచ్చిపోయాడు, నీ కొరకే తిరిగి లేచాడని నువ్వు నమ్మి నా పాపాలు క్షమించమని ప్రార్థన చెయ్యి అన్నాడు. ఆయన అలాగే మోకాళ్ళేసి కాసేపు అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన అనంతరం ఆయన కలిగిన ఆనందానికి, సంతోషానికి తట్టుకోలేక గట్టిగా బిడ్డను కౌగులించుకుని ఏమన్నాడు తెలుసా బాబు, నీ కలము తీసుకుని నీ దగ్గరికి వచ్చుచూ పోవుచున్న బంధువులు ఇచ్చిన పాకెట్ మనీతో ఏమండి వింటున్నారా, కొనుక్కొని తిని ఆడుకోవలసిన నీవు వైట్ పేపర్ కొని ఆ పేపర్ మీద మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు వందలాది వచనాలలో ఒక్క వచనము తీసుకొని నువ్వు రాసిన ఈ మాట నన్ను నరకము నుండి తప్పించింది బాబు. ఒక్క మాట. ఆ రోజు మత్తయి
ఈ లేవి, ఈ సుంకరి, ఎన్ని వేల 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 లక్షల మందికి రసీదులు రాసిన ఈ పెన్ను దేవుని సువార్త రాయడానికి, మత్తయి సువార్తను రాయడానికి ఉపయోగించిన ఆ యొక్క మత్తయి సువార్త ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని ప్రభు దగ్గర నడిపించిందండి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. కలము ద్వారా సువార్త ఏమండి? ఒకటి ఏం చెప్పాను? విందు ద్వార సువార్త. రెండు ఏం చెప్పాను? కలం ద్వార సువార్త. మూడు, తలాంతుల ద్వారా సువార్త. ఏంటమ్మా తలాంతులు? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. కొందరికి వాద్యాలు వాయించే తలాంతు, కొందరికి పాట పాడే తలాంతు, కొందరికి చిమ్మే తలాంతు, కొందరికి వడ్డించే తలాంతు, కొందరికి వండే తలాంతు, రకరకాల అవి ఒక తలాంతులు. అంతే, ఒకరు చేస్తే ఒకరు చేసినట్టు, ఒకరు చేస్తే వాళ్ళు ఏలా దాన్ని ఏమంటారు, అరీబరీగా చేసినా కూడా, ఒక్కలు ముక్కలు చేసినా కూడా సూపర్ ఉంటుంది టేస్ట్. అంతే, ఉదయం నుంచి సాయంకాలం దాకా బుక్కు పెట్టుకొని ఒకదాని మీటి చదివి చేసినా కూడా ఫెయిల్డూర్. ఏంటంటే తలాంతు. పిహెచ్డీ చేసినా కూడా కొందరు వాక్యము చెప్పలేరు. వాళ్ళు ఏ పిహెచ్డీ చేయకపోయినా కూడా వాక్యము చెప్పగలరు. ఏం చెప్పండి దీన్ని? అంతే, ఇంకేం లేదు. దేవుడిచ్చిన ఒక తలాంతు. ఆ తలాంతుల్ని మనం ఏం చేయకూడదు? సాతానికి వాడకూడదు. మీరు ఎవరు వాడాలి? సువార్తకు వాడాలి. అది ఘంటసేల విన్నారా? బతుకున్నాడు, చచ్చిపోయాడు. యేసు ప్రభును గురించి పాట పాడమంటే నా శ్వాస ఉన్నంత వరకు నేను పాడనన్నాడట. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. అదే మరి, దేవుడిచ్చిన ఈ స్వరాన్ని దేవుని కొరకు వాడమంటే నా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు వాడనంటే కంఠం ఎగిరిపోయింది. దేవుడిచ్చిన తలాంతును ఎవరు కొడాలి? వినండి, ధనము కూడా తలాంతే, గుర్తుపెట్టుకోండి. ఏమన్నాను? డబ్బు కూడా తలాంతే. అందరికి ఇవ్వడు దేవుడు. మీరు గమనించండి, మత్తయి సువార్త 10:22 ఒక అద్భుతమైన మాట ఉంది. ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు, నరుల కష్టము వచ్చే ఆ ఆశీర్వాదము కంటే ఎక్కువ. ఒక ముక్క అని అర్థమైంది మీకు? న్యూట్రన్ ఇదో చూడండి, బాగానండి. ఎక్కువ ఆశీర్వాదం. ఓకే, ఈయన దేవుని ఆశీర్వాదాలతో చాలా డబ్బు సంపాదించాడు, చాలా ఆస్తి సంపాదించాడు అనుకుందాం. ఈయన చూసి నేను బిజినెస్ల మీద బిజినెస్లు, వ్యాపారాల మీద వ్యాపారాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా, కానీ ఈయన సంపాదించింది సంపాదించలేకపోతున్నా నేను. ఏంటి, నేను ఇంత ప్రయాసపడి సంపాదించినా కూడా ఈయన ఆస్తితో నా ఆస్తి ఏం కావట్లేదు? చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీరు ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. చూడండి, నరుల కష్టము చే, అంటే నేను ఎంత కష్టపడ్డా కూడా, అమ్మా మోసం చేసి కాదు, కష్టం చే అన్నా నేను, కష్టపడాలా. ఆ కష్టపడిన సొమ్ము ఈ దేవుడిచ్చిన ఆశీర్వాదం పక్కన పెడితే ఏది ఎక్కువ? ఎక్కువ ఆశీర్వాదమే, ఎంత కష్టపడ్డా కూడా. ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి 150,000, 2 లక్షలు ఒకవేళ శాలరీ వచ్చినా, ఒక సామెత ఉంది, ఎంత చెట్టుకి వాళ్ళకి అప్పులు ఉన్నాయి. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను మీకు? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుడు ఒక తలాంతు, గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎందుకు ఇస్తాడంటే అది ఒక తలాంతు. అందరికి ఇవ్వడు, మళ్ళీ కొందరికే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు ఆ డబ్బు, అది ప్రశ్న. ఇప్పుడు కూర్చున్నాను, ఏబుకి ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు ఏబుకి? ఊదు దేశమందు అతనికి మించిన ధనవంతుడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ ఇచ్చాను
అది ఎవరిది కాబట్టి? ఒకవేళ దేవుడిది కాక నేను కష్టపడు, నేను మోసం చేసు, నేను అది చేసో ఇది చేసో సంపాదించాను, ఆ పాట అనగలను నేను? ఎక్కువగా ఇచ్చాను అనగలను. కాబట్టి ధనం అనేది ఒక తలాంతు, గుర్తుపెట్టుకోండి. ఆస్తి అనేది ఒక తలాంతు, సంపద అనేది ఒక తలాంతు. ఇది దేవుడిచ్చింది అని నేను గుర్తిస్తే నేనేం చేస్తాను? దాన్ని సువార్తకి ఖర్చు పెడతాను. సువార్త అంటే ప్రజలు రక్షింపబడడానికి. అది ఎలాగైనా, ఏ రూపములైనా, ఏ పద్ధతుల్లో అయినా దేవుని పనికి నేను ఖర్చు పెట్టి తీరుతానంతే. ఎందుకంటే దేవుడిచ్చింది కాబట్టి. దేవుడిచ్చింది అని అనుకోకపోతే నేను ఆ పని. డబ్బు కూడా ఒక తలాంతు, గుర్తుపెట్టుకోండి. పరలోక మహాపట్నములో ఏమండి, యేసు ప్రభు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది, నా నిమిత్తం సువార్త నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు పరలోకములో, వినండి, పరలోకములో మీ ఫలము జమ. అది ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యం. అలా కానీ తెలుసుకోకపోతే ఈరోజు మనకు సువార్త లేదండి. అలా తెలుసుకోబట్టి మిషనరీలు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ధనము, వాళ్ళ డబ్బు, వాళ్ళ సంపద ఏం చేశారమ్మా? సువార్త ప్రకటించడానికి పెట్టారండి. అందుకే ఈరోజు కూర్చొని వాక్యం వింటున్నాం మనం. విందు ద్వారా సువార్త, కలమ ద్వారా సువార్త, తలాంతుల ద్వారా సువార్త. ఒక సహోదరి రెండు కాళ్ళు రెండు చేతులు కోల్పోయిన తర్వాత ప్రార్థన చేసిందట, ప్రభువా కాళ్ళు ఉన్నప్పుడు నీ దగ్గరికి రాలా, చేతులు ఉన్నప్పుడు నీ దగ్గరికి రాలా, అన్నీ కోల్పోయాక నాకు కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? కొంతమందిని నీ దగ్గరికి నడిపించాలని. మన నేను చేయమంటావు ప్రభు అన్నాడట. ఎంతమంది నీ జీవితాన్ని పాడు చేయడానికి కారణమయ్యారో వాళ్ళందరి పేర్లు రాసుకుని రోజు ప్రార్థన చేయమన్నాడట. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు ప్రార్థన చేసేది. కొద్ది రోజుల తర్వాత చచ్చిపోయింది. ఆమె డెడ్ బాడీని తీసేటప్పుడు ఆమె కింద పొరుపు కింద ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో 25 మంది పేర్లు ఉన్నాయి. ఈమె చనిపోయి పాతి పెట్టి సమాధి చేసిన తర్వాత ఈ 25 మందిని ఎంక్వైరీ చేశారట, ఎక్కడున్నారు ఎక్కడున్నారని. అన్ని చోట్లకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే 25 మంది యేసుప్రభువు నమ్మేశారు. తలాంత్, ప్రార్థించడం ఒక తలాంత్, పాట పాడడం ఒక తలాంత్, సువార్త ప్రకటించడం ఒక తలాంత్, భరించడం ఒక తలాంతు. భర్త బాధలు పెడుతుంటే, భార్య బాధలు పెడుతుంటే, అత్త బాధ పెడుతుంటే, కోడలు బాధ పెడుతుంటే భరించి వాళ్ళని రక్షించడం ఒక తలాంతు, సహించడం ఒక తలాంతు, ఓర్చుకోవడం ఒక తలాంతు, ప్రార్థించడం ఒక తలాంతు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, త్రియేక దైవ దీవెన నిత్యం మీకు తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.